Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రాష్ట్ర ప్రభుత్వం పాజిటివ్ కేసులు దాచిపెట్టిందట. ఏం మాట్లాడతారు నాకు అర్థం కాలేదు. అంతేకాకుండా నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోవిడ్ ని వ్యాప్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారనేటువంటి మాట మాట్లాడుతున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది తప్పనేటువంటి మాట మాట్లాడుతున్నారు. నేను అడుగుతా ఉన్నా, నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు అనుభవజ్ఞులు, ఈ రాష్ట్రానికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు, ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకులుగా ఉన్నారు, కరోనా వ్యాధి వస్తుందని, కరోనా వ్యాధి సోకిందని ఈ రాష్ట్రంలో తెలిసిన తర్వాత హైదరాబాద్ వెళ్లి దాక్కుని అక్కడ మీరు ఉండి లేఖలు రాస్తున్నారు, స్కైపుల్లో కనిపిస్తున్నారు, జూముల్లో వినిపిస్తున్నారు. నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, మందు వచ్చేంత వరకు రారా మీరు బయటికి? సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేసేటటువంటి పద్ధతుల్లో పరిపాలనలోకి మీరు అంతర్భాగం కారా? చెప్పండి మీరు దీనికి సమాధానం. వ్యాక్సిన్ వచ్చేంత వరకు WHO ఇది వచ్చింది వ్యాక్సిన్ అని నిర్ధారణ చేసేంత వరకు నేను బయటికి రాను, నేను ఇంట్లోనే తాళం వేసి కూర్చుంటాను అని చెప్పండి అని మనవి చేస్తున్నాను. అంతేకాదు, మా పార్టీ వారు కూడా ఎవ్వరూ రారు. ఈ కరోనా ఉన్నంత వరకు మేము రాము, కరోనా నాశనం అయ్యేదాకా మేము ఇలాగే ఉంటామని చెప్పండి, సవాలు చేసి అడుగుతా ఉన్నా. దీనికి మీరు సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ఉన్నదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నానని మనవి చేస్తున్నాం. కాబట్టి ఒకటే మనవి చేస్తున్నాం, సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేస్తూ, మాస్కులు ధరిస్తూ, శానిటైజేషన్ చేసుకుంటూ, తప్పనిసరిగా కొన్ని కొన్ని కార్యక్రమాలు స్లోగా బిగించేయవలసినటువంటి అనివార్యమైనటువంటి పరిస్థితి మానవ సమాజానికి ఉన్నది. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు చెబితే పలవలు చిలవలుగా చిలవలు పలవలుగా చేసి కొన్ని పత్రికలు కొన్ని టీవీ ఛానల్స్ ఇష్టానుసారంగా చేస్తున్నాయి. ఇది ధర్మం కాదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. చంద్రబాబు నాయుడు గారు రాసిన లెటర్ వల్లనే చాలా మందికి ఉపయోగం జరిగిందని ఆయన చెప్పుకుంటున్నాడు, అదేవిధంగా ఎల్లో పత్రికలు చెప్తాయి. నేను ఒకటే మనవి చేస్తున్నా, ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు క్షేమాన్ని ఆకాంక్షించే ప్రతి పని చేస్తారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పిచ్చి లెటర్లు రాసి ఆయన లెటర్లు వరుసనే చూస్తే మన విజయవాడ నుంచి అమరావతి దాకా తోరణాలు కట్టుకోవడానికి కూడా పనికిరావు. ఎందుకంటే పిచ్చి లెటర్లు రాస్తున్నాడు కేవలం ప్రభుత్వం మీద విమర్శలు చేయటం కోసం, కొన్ని వర్గాలను రెచ్చగొట్టడం కోసం, కొందరిని డిమోరలైజ్ చేయడం కోసం. పోలీసుని, డాక్టర్ని, స్టాఫ్ని, నర్సుల్ని వీళ్ళందరినీ డిమోరలైజ్ చేసేటటువంటి కార్యక్రమం ఒక పద్ధతి ప్రకారం రాస్తున్నటువంటి లెటర్లు తప్ప దానిలో పసలేని లెటర్లు అది గమనించాలని కూడా ప్రజల్ని ఈ సందర్భంగా కోరుతున్నాను.